చూసిన ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆల్రెడీ 2022లో కేసీఆర్ గారు వేసినటువంటి నోటిఫికేషన్లో ఆర్టీఏ జాబులు చూసుకుందాం ఒకసారి. గ్రూప్ 1 మల్టీజోన్ 1 కింద, గ్రూప్ 2 మల్టీజోన్ కింద రెండు కలిపి 41 ఉద్యోగాలు ఉన్నాయి. ఇలా మల్టీజోన్ 1లో 19 పోస్టులు ఉన్నాయి. 33% రిజర్వేషన్ యాజ్టీజ్గా ఇస్తే 6 ఉద్యోగాలు లేడీస్కి రావాలి. కానీ మారినటువంటి నిబంధనతో 3 ఉద్యోగాలు మాత్రమే లేడీస్కి వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మల్టీజోన్ 2 కింద 23 ఉద్యోగాలు ఉన్నాయి. మారినటువంటి నిబంధనలతో రోస్టర్ పాయింట్ తీసేయడంతో కేవలం 14% మాత్రమే మహిళలకు రిజర్వేషన్ వస్తూ ఉంది. ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రతి డిపార్ట్మెంట్ పైన కూడా ఇది ప్రభావం పడుతుంది. అదేవిధంగా మరి మహిళల టైం లేకపోతే దానికి ఏం మెథడాలజీ ఫాలో కావాలి, దాని మీద ప్రభుత్వం ఏం చెప్తలేదు. దాంతో ఏం జరుగుతుంది, ప్రభుత్వం స్పష్టమైనటువంటి రూల్స్ ఇవ్వకపోతే ఆ సందర్భంలో అధికారులకు ఏమనిపిస్తే, ఆ డిపార్ట్మెంట్ అధికారులకు ఏమనిపిస్తే అది చేస్తారు. తప్పితే మహిళా ఉద్యోగాలు అనేటటువంటి వాటికి మాత్రం భద్రత ఉండే పరిస్థితి లేదు అనేటటువంటి విషయాన్ని సుస్పష్టంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంకొక అంశం దయచేసి తెలంగాణ ఆడబిడ్డలందరూ గమనించాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇప్పుడు మనకు రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద రాజేష్ దరియా అనేటటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు పోయింది కాబట్టి, ఆ సుప్రీంకోర్టు ప్రకారం తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి మేము మార్చినామని చెప్తారు. కానీ ఈ తీర్పు అనేటటువంటిది నవంబర్ 2022లో వచ్చింది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసింది, ఇమీడియట్గా జనవరి 2023లో హైకోర్టుకు వెళ్ళి మేము దీన్ని ఒప్పుకోము, పాత విధానంలోనే మహిళల హక్కులు కాపాడే విధంగా రిజర్వేషన్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ఆనాడు చెప్పింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే ఆగమేఘాల మీద ఆ కేసుని హైకోర్టులో వీళ్ళు విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఎప్పుడు విత్డ్రా చేసుకున్నారు, మొన్ననే ఫిబ్రవరి 6 నాడు. అంటే మేమో ఫిబ్రవరి 1 నాడు ఇచ్చిండ్రు కేసు, 6 విత్డ్రా చేసుకున్నారు, 10 నాడు జీవో ఇచ్చింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను 2-3 అంశాలు స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నాను. మరి మీరు ఇచ్చినటువంటి జీవో ఇప్పటి నుండి మీరేసే నోటిఫికేషన్లకు వర్తిస్తుందా, లేకపోతే ఇదివరకే కేసీఆర్ గారి ప్రభుత్వంలో 60,000 పైచిల్ ఉద్యోగాలకు ఆల్రెడీ నోటిఫికేషన్లు అయి ఉన్నాయి, వాటన్నిటికీ కూడా వర్తిస్తుందా? మరి ఇప్పటిదాకా ప్రిపేర్ అవుతున్నటువంటి మహిళా క్యాండిడేట్లు 2,00,000 ఉద్యోగాలు మీరు సంవత్సరానికి ఇస్తామంటే 33% లెక్క పెట్టుకున్న 66,000 ఉద్యోగాలు ఆడబిడ్డలకు రావాలి. మరి ఈ సంవత్సరంలో మీరు ఇచ్చినటువంటి కొత్త జీవో ప్రకారం 66,000 ఉద్యోగాలు ఆడబిడ్డలకు వస్తాయా రాదా, ఆ విషయంలో మీరు స్పష్టత ఇవ్వాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇవి మార్చేటప్పుడు కనీసం ఎవరితోనన్నా కన్సల్టేషన్ చేసిందా చేయలేదా? మన దగ్గర చాలా మంది మేధావులు ఉన్నారు, గంటా చక్రపాణి లాంటి మేధావులు ఉన్నారు, ఆయన మొదటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి, మరి ఆయనను సంప్రదించిండ్రా, లేకపోతే తర్వాత పనిచేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని సంప్రదించిండ్రా, కనీసం మహిళా అభ్యర్థులతో మాట్లాడినరా, మహిళల హక్కుల కోసం పోరాటం చేసే వాళ్ళతో మాట్లాడిందా అన్నది నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు రాజకీయాలపై పెట్టినటువంటి శ్రద్ధ రోస్టర్ పాయింట్ పైన పెట్టుంటే ఇవాళ తెలంగాణ ఆడబిడ్డలకు ఈ అన్యాయం జరిగేది కాదు. రేవంత్ రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఈ జీవోను మీరు తక్షణమే తీసేయండి, ఈ జీవోను మీరు వెనక్కి తీసుకోండి. ఎందుకంటే డిపార్ట్మెంట్ వైజ్గా చూసినప్పుడు ఒక చిన్న గ్రూప్ 4లో ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, 35 జాబుల్లో పాత రూల్ ప్రకారం 23 ఆడబిడ్డలకు ఉద్యోగాలు రావాలి, కానీ కొత్త రూల్ ప్రకారం 9 కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అంటే సగానికి పైచిలకు ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతున్నటువంటి ఈ జీవోను మీరు తీసుకురావడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు సోనియా గాంధీ గారికి కూడా నేను ఒక ఉత్తరం రాస్తా ఉన్నాను. సోనియా గాంధీ గారు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం, ఆడపిల్లలకు న్యాయం చేస్తామని మీరిచ్చినటువంటి గ్యారంటీ మీద, ఆనాడు చనిపోతున్నటువంటి బిడ్డల చావుల మీద రాజకీయం చేసి విద్యార్థులలో ఒక భయాందోళనకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి మీరు కొన్ని ఓట్లు తెచ్చుకున్నటువంటి విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి గుర్తు చేస్తూ సోనియా గాంధీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ రాజస్థాన్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మరి దేశవ్యాప్తంగా కూడా మహిళల యొక్క హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్నది. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలు, బీహార్ ఒప్పుకోలే సపరేట్ జీవో ఇచ్చిరు, మేము పాత పద్ధతి ఫాలో అవుతామని చెప్పిరు. కర్ణాటక ఒప్పుకోలే సపరేట్ జీవో ఇచ్చిరు, పాత పద్ధతి ఫాలో అవుతామని చెప్పిరు. కానీ తెలంగాణ ప్రభుత్వానికి అంత ఆతృత ఎందుకు? కేసీఆర్ గారు వేసినటువంటి కోర్టు కేసుని వాపస్ తీసుకొని మరీ కొత్త జీవో ఇచ్చి ఆడపిల్లల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. ఒక్కసారి తెలంగాణ సమాజంలో కుటుంబాలను ఆలోచించాలి. మనం ఆడపిల్లలను చదివించడానికే వెనుక ముందు అవుతున్నాం కానీ ఏదో కొంత ఉద్యోగాలు వస్తాయి గ్యారంటీ ఉందని చదివిస్తూ ఉన్నాం. ఇవాళ ఆడపిల్లలకు వచ్చే ఉద్యోగాలకు గ్యారంటీ లేవంటే కనీసం వాళ్ళ చదువులు కొనసాగే పరిస్థితి ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేయాలి. కుటుంబాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరం కలిసి
ఆడబిడ్డల కోసం ప్రత్యేక హక్కుల కోసం కొట్లాడేటటువంటి సందర్భంలో ఉన్న హక్కులను కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాన్ని దయచేసి నిలదీయవలసిందిగా నేను ఆడపిల్లల్ని, ముఖ్యంగా కుటుంబ సభ్యుల్ని, ఎందుకంటే మా హక్కుల కోసం మా అన్నదమ్ములే కొట్లాడాలి, మేము కొట్లాడుకుంటే ముంగటవడం, అందరం కలిసి కొట్లాడితేనే ముంగటపడతాం. కాబట్టి ఇది చాలా దారుణం, చాలా అన్యాయం. కష్టపడి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆడపిల్లలతో అన్యాయం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఆ జీవోను వెనక్కి తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ, అట్లానే సోనియా గాంధీ గారికి కూడా ఉత్తరం రాయడం జరిగింది. జాతీయ స్థాయిలో దీనిపైన మీ స్టాండ్ ఏంటి, తెలంగాణలో ఇచ్చినటువంటి జీవోను వెనక్కి తీసుకోమని రేవంత్ రెడ్డి గారిని మీరు ఆదేశించవలసిందిగా సోనియా మేడంకి నేను ఉత్తరం రాస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.